హలో గాయ్స్, సో రీసెంట్గా ఈ బాలీవుడ్ మూవీ ఒకటి చూశాను. అది ఏంటంటే స్త్రీ 2 అని చెప్పి ఒకటి సినిమా వచ్చింది బాలీవుడ్లో, దయ్యం సినిమా. స్టార్టింగ్ ఫస్ట్ సీనే చాలా ఎంగేజ్ చేసి చాలా భయంకరంగా చూపించాను. ఫస్ట్ సీన్ ఇంట్రొడక్షన్ సీన్ ఒక రకంగా అది, అండ్ ఆ తర్వాత సినిమా చాలా కామిక్గా గడిచిపోతుంటుంది. చాలా కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే బాలీవుడ్లో జనరల్గా ఇలాంటి జోనర్లో చాలా మూవీస్ వచ్చాయి. మన లారెన్స్ గారి కాంచనాన్ని కూడా రీమేక్ చేసి దొబ్బారు, బట్ అవన్నీ చెడగొట్టారు. బట్ స్త్రీ 2 అయితే ఒరిజినల్ అన్నమాట. అండ్ స్త్రీ 2 నాకు పర్సనల్గా నచ్చడానికి కారణం ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చాలా కామెడీ పీస్లా చూపించి ఫైనల్గా వాడిన హీరోలా చూపిస్తారు అన్నమాట. ఎలాగంటే మన కృష్ణగాడి వీర ప్రేమ కథలో హీరోని ఒక పిరికోడ్లా చూపించి స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వచ్చేసరికి ఒక్కసారిగా క్యారెక్టర్ని అలా బొమ్మలు లేస్తారు కదా, జయ లెగసిద్ది అంటారు కదా అలా అనమాట. అండ్ ఈ సినిమాలో దయ్యం సీన్స్ అండ్ గోస్ మాన్స్టర్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అంత మాత్రమే, బట్ స్టోరీ వరకు అయితే విఎఫ్ఎక్స్ ఓకే. అండ్ తమన్నాని మాత్రం నేను ఆ గుండు గెటప్లో చూడలేకపోయినా భయ్యా. తమన్నా ఒకప్పుడు నా ఫేవరెట్, బట్ స్టిల్ ఆ గుండు గెటప్ నాకు అలా మైండ్లో ఉండిపోయింది, అలా తిరుగుతుంది, నాకు నచ్చలేదు అది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ది ఫ్లిక్, యూ కెన్ వాచ్ ఇట్. ఆన్లైన్లో ఉంది, ఐ బొమ్మలో ఉండొచ్చు మీకు తెలీదు, బట్ మూవీ రూస్లో అయితే ఉంది. టెలిగ్రామ్లో కూడా మీకు దొరుకుతుంది ఈజీగా. అండ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉందన్న విషయం నాకు తెలియదు. అండ్ నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాక్చువల్లీ ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే నాకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు ప్రజెంట్ అయితే. బట్ టెలిగ్రామ్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క మూవీ దొరుకుతుంది కాబట్టి ఫ్రీగానే చూసేస్తాను. అండ్ మంచి మంచి మూవీ సజెషన్స్తో మేము ముందుకు వస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ స్త్రీ 2 సినిమా మెయిన్గా ఎందుకు చూడాలంటే క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కోసం, ఖచ్చితంగా ఆ ఒక్క ట్విస్ట్ కోసం సినిమా మొత్తం చూడొచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ పార్ట్కి లీడ్గా ఉంటుంది, అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్ ఒక రకంగా. నేనైతే అసలు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ ఇలాంటి ఒక ట్విస్ట్ వస్తుందని చెప్పి. సో బాలీవుడ్లో కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకో సినిమా రిగుతా మేము వెనుకొస్తాను, స్టే ట్యూన్, బై బాయ్. హలో గాయ్స్, సో రీసెంట్గా ఈ బాలీవుడ్ మూవీ ఒకటి చూశాను. అది ఏంటంటే స్త్రీ 2 అని చెప్పి ఒకటి సినిమా వచ్చింది బాలీవుడ్లో, దయ్యం సినిమా. స్టార్టింగ్ ఫస్ట్ సీనే చాలా ఎంగేజ్ చేసి చాలా భయంకరంగా చూపించాను. ఫస్ట్ సీన్ ఇంట్రొడక్షన్ సీన్ ఒక రకంగా అది, అండ్ ఆ తర్వాత సినిమా చాలా కామిక్గా గడిచిపోతుంటుంది. చాలా కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. బట్ సినిమా అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే బాలీవుడ్లో జనరల్గా ఇలాంటి జోనర్లో చాలా మూవీస్ వచ్చాయి. మన లారెన్స్ గారి కాంచనాన్ని కూడా రీమేక్ చేసి దొబ్బారు, బట్ అవన్నీ చెడగొట్టారు. బట్ స్త్రీ 2 అయితే ఒరిజినల్ అన్నమాట. అండ్ స్త్రీ 2 నాకు పర్సనల్గా నచ్చడానికి కారణం ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. స్టార్టింగ్ నుంచి చాలా కామెడీ పీస్లా చూపించి ఫైనల్గా వాడిన హీరోలా చూపిస్తారు అన్నమాట. ఎలాగంటే మన కృష్ణగాడి వీర ప్రేమ కథలో హీరోని ఒక పిరికోడ్లా చూపించి స్టార్టింగ్ నుంచి అలా ఎండింగ్ వచ్చేసరికి ఒక్కసారిగా క్యారెక్టర్ని అలా బొమ్మలు లేస్తారు కదా, జయ లెగసిద్ది అంటారు కదా అలా అనమాట. అండ్ ఈ సినిమాలో దయ్యం సీన్స్ అండ్ గోస్ మాన్స్టర్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అంత మాత్రమే, బట్ స్టోరీ వరకు అయితే విఎఫ్ఎక్స్ ఓకే. అండ్ తమన్నాని మాత్రం నేను ఆ గుండు గెటప్లో చూడలేకపోయినా భయ్యా. తమన్నా ఒకప్పుడు నా ఫేవరెట్, బట్ స్టిల్ ఆ గుండు గెటప్ నాకు అలా మైండ్లో ఉండిపోయింది, అలా తిరుగుతుంది, నాకు నచ్చలేదు అది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ది ఫ్లిక్, యూ కెన్ వాచ్ ఇట్. ఆన్లైన్లో ఉంది, ఐ బొమ్మలో ఉండొచ్చు మీకు తెలీదు, బట్ మూవీ రూస్లో అయితే ఉంది. టెలిగ్రామ్లో కూడా మీకు దొరుకుతుంది ఈజీగా. అండ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉందన్న విషయం నాకు తెలియదు. అండ్ నేను ఓటీటీ ప్లాట్ఫామ్స్ యాక్చువల్లీ ఫాలో అవ్వట్లేదు, ఎందుకంటే నాకు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు ప్రజెంట్ అయితే. బట్ టెలిగ్రామ్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క మూవీ దొరుకుతుంది కాబట్టి ఫ్రీగానే చూసేస్తాను. అండ్ మంచి మంచి మూవీ సజెషన్స్తో మేము ముందుకు వస్తాను, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ స్త్రీ 2 సినిమా మెయిన్గా ఎందుకు చూడాలంటే క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కోసం, ఖచ్చితంగా ఆ ఒక్క ట్విస్ట్ కోసం సినిమా మొత్తం చూడొచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ పార్ట్కి లీడ్గా ఉంటుంది, అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్ ఒక రకంగా. నేనైతే అసలు కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్ ఇలాంటి ఒక ట్విస్ట్ వస్తుందని చెప్పి.
సో బాలీవుడ్లో కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇంకో సినిమా రివ్యూతో మేము వెనుకొస్తాను, స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.